వారికి, ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనాలు చేసుకుంటున్నాను. శ్రీకాళహస్తి అనిన వెంటనే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది గోపాలన్న. అవునా కాదా? అవునా కాదా? నాకు మొన్న 4 రోజుల క్రితము ఒక కళ వచ్చిందన్న. ఆ కళ్ళలో పార్వతమ్మ వచ్చింది. అరే సుధీరు, వచ్చే జూన్ 4వ రోజున శివయ్య తిరిగి వస్తున్నాడు కైలాసం నుంచి. 5 సంవత్సరాలు అయిపోయింది కాళహస్తిని వదిలి వెళ్ళిపోయి. ఈ జగన్మోహన్ రెడ్డి దెబ్బతోని, ఇక్కడ ఉన్న బంటి దెబ్బతోని, మా ఆయన కూడా ఉన్నాడు రా ఒక పైన, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, మాకంతా మంచి రోజులు వస్తాయి, మేము మళ్ళా కైలాసాన్ని నుంచి కిందకు వస్తున్నాను అని చెప్పింది ఆవిడ. ఆఖరికి దేవుడి గతే అయితే అదైతే మన ప్రజల గతి, పేదవాడి గతి ఈరోజు ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించుకోవాలా? కాళహస్తిలో చూసే శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, టెంపుల్ మాఫియా, ఫ్యాక్టరీ మాఫియా, ఆఖరికి మధుసూదన్ రెడ్డి చేసే దొంగతనాలకి అడ్డకట్టే లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు గారిని చూసి, ఆయన రేపు చేసే డెవలప్మెంట్ చూసి ప్రతి ఒక్కరు మా దగ్గరకు వచ్చి జాయిన్ అవుతున్నారు. సాయంత్రానికి అటు మధువో, మడు భార్యో, వాళ్ళ కూతురో ప్రతి ఇంటికి పోవడం, కాళ్ళు పట్టుకోవడం, ప్రతి ఇంటికి పోవడం, కాళ్ళు పట్టుకోవడం, పట్టాలు ఇవ్వడం, ఇదేందయ్యా విడ్డూరము? 5 సంవత్సరాల నుంచి ఏం చేశావయ్యా నువ్వు వీళ్ళకి? ఏం చేశాడన్నా? ఏం చేశాడన్నా? చేశాడా ఏమన్నా? జాబులు వచ్చినాయా తమ్ముళ్ళు? ఇల్లులు ఇచ్చినారా తమ్ముళ్ళు? రోడ్లు వేసినారా తమ్ముళ్ళు? లైట్లు వేసారా తమ్ముళ్ళు? ఆఖరికి మీ ఇంటి ముందర కాలవన్నా చూసారా తమ్ముళ్ళు? ఆ రోడ్లు వేసిన మహనీయుడు ఎవడు? ఆ ఇల్లు ఇచ్చిన మహనీయుడు ఎవడు? ఆ రోజు లైట్లు వేసిన లోకేష్ అన్న, తర్వాత ఈ రోజు ఫ్యాక్టరీలు తెచ్చి, ఆ రోజు తెచ్చిన ఫ్యాక్టరీలు, ఈ రోజు వీళ్ళు పార్టీల ఏటీఎం, ఎనీటైమ్ మిషన్, డబ్బులు కావాలంటే సెల్కానికి ఫోన్ చేయాలా, డబ్బులు కావాలంటే లావాకి ఫోన్ చేయాలా, డబ్బులు కావాలంటే మైక్రోమాక్స్ ఫోన్ చేయాలా, టైర్లు కావాలంటే కజారాకి ఫోన్ చేయాలా? ఆ ఫ్యాక్టరీలన్నీ తెచ్చిన ఘనత కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు అసలు. అక్కడేమో ఒక అన్న మర్డర్ చేస్తాడు, బాబాయనే చంపేస్తాడు, దిక్కు మొక్కులే. ఇక్కడ ఈ చిన్నేమో మొత్తం స్వాహ స్వాహ స్వాహ, ఏది కనిపిస్తే స్వాహ. ఒక దళిత నాయకుడు గాని, ఎస్సీ గాని, బీసీ గాని, బలహీన వర్గాల కులాలు చెందిన మనిషి ఎవరన్నా వస్తే గేటు బయట ఉంటాడు. అదే అగ్రకులానికి వచ్చిన చెందిన వ్యక్తి బాగా డబ్బులుండి మంచి షర్టు ప్యాంట్ వేసుకొని వస్తే మాత్రం సార్ పక్కన కూసోబెట్టుకొని సూట్ కేసు బేరాలు ఆడతాడు. మా ఎమ్మెల్యే బంటి, బంటి బాయ్. బడాచోర్ మా అన్న లోకేష్ అన్న పెట్టింది సార్ బడాచోర్ అని చెప్పి, కరెక్ట్ పేరు చెప్పినాడు. మీ అందరి ముందర నేను సార్ని కొన్ని కోరికలు కోరదలుచుకున్నాను. వచ్చే కాలంలో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి మీ పాదాల దగ్గర మేము వస్తాం సార్. కానీ కాళహస్తిలో దగ్గర దగ్గర 2 సంవత్సరాల నుంచి మేము ఇంటింటికి బొజ్జల అనే కార్యక్రమం పెట్టుకొని నేను, నా భార్య, మా అమ్మ అందరం తిరిగాం సార్. ఆ ఇంటికి పోయినప్పుడు, ఆ ఇల్లును చూసినప్పుడు కడుపు తరుక్కుపోయింది సార్. నిజంగానే కడుపు తరుక్కుపోయింది సార్. నేనే ఆ ఇంట్లో ఉంటే ఏ రకంగా ఉంటుందో బాధపడ్డాను సార్. ఎప్పుడు కూలిపోతాయని తెలియని ఇల్లు సార్. ఆ రోజు మీరు ఇచ్చిన ఇల్లులే. తర్వాత రోడ్లు మనం వేశాం, దాంట్లో విపరీతమైన గుంతలు,
దాని తర్వాత లైట్ వేసాం. ఆ లైట్ లో మాత్రం సార్ 6 నెలల నుంచి కనీసం లైట్లు లేని పరిస్థితి. పిల్లలకి ఆ రోజు మీరు వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన ఫ్యాక్టరీలు తెచ్చారు. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. బాబు గారు ఆ రోజు వచ్చారు, బ్రహ్మాండంగా జాబులు ఇచ్చారు. ఈ రోజు ఏమైందన్న క్యాలెండరు, క్యాలెండర్ ఓపెన్ అయిందా మీకు? క్యాలెండర్లు ఓపెన్ అయినా అడుగుతున్నాను. మీకు ఒక చిన్న విషయం చెప్తాను సార్, కాలాసిరిలో మొన్న నేను గడిచిన 6 నెలల నుంచి శ్వేతపత్రం ఇవ్వండి, శ్వేతపత్రం ఇవ్వండి అడిగాను ఎమ్మెల్యేని. తర్వాత అడిగిన తర్వాత వాళ్ళ పిఏ వచ్చి, సార్ శ్వేతపత్రం అడుగుతున్నారు సార్ అంటే, ఎవరయ్యా శ్వేత అని అడుగుతున్నాడంట. అయ్యా శ్వేత కాదు నాయన, అది శ్వేతపత్రము, నువ్వు ఏమేమి పని చేసినావో ఆ పత్రం ఇవ్వమంటే, ఈ శ్వేత ఇంకా ఇది కాదు నాయన అడిగింది అన్నాడు. ఆఖరికి కాలాస్తి పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే సార్, మీరు వచ్చిన వెంటనే మేము కోరేది ఒకటే సార్, మాకు మా అమ్మగారు ఉన్నప్పుడు, నాన్నగారు బతుకున్నప్పుడు బ్రహ్మాండంగా మీ దయ వల్ల బ్రహ్మాండంగా డెవలప్ చేశారు నాన్నగారు. హాస్పిటల్ ఈరోజు కుక్కలు తిరిగే పరిస్థితిలో ఉంది, అదొక్కటి మీరు శాంక్షన్ చేయాలి సార్. దాని తర్వాత స్కిట్ కాలేజ్ మూసేసిన ఘనత ఈ ఎమ్మెల్యే సార్. ఎంతో మంది చదువుకొని ఈరోజు కూడా సర్టిఫికెట్లు అక్కడే ఉన్నాయి, ఇంకా ఇవ్వలేదు. డబ్బులు కడితే కానీ సర్టిఫికెట్లు ఇవ్వన్నారు, వాళ్ళందరికీ ఆ సర్టిఫికెట్ పేశారు. దాని తర్వాత ఏవైతే కైలాసగిరి కాలనీ, దాని తర్వాత కొన్ని తొట్టంబేడు, శ్రీకాళహస్తి ఊర్లలో కొంతమంది పట్టాలు ఇచ్చారు సార్, అవన్నీ కూడా వాళ్ళకి ఎంజాయ్మెంట్ పట్టాలుగా మార్చేయాలని చెప్పి నేను కోరుతున్నాను సార్. అట్టనే వచ్చిన తర్వాత ఈ గుడి పేరు పెట్టుకొని మొత్తానికి మొత్తం దోచేస్తున్నారు సార్. ఉన్న డబ్బులంతా స్వాహా చేసుకొని ఎక్కడి వాళ్ళు ఆడకుండా వాళ్ళ మనుషులు పెట్టుకొని చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా తీసి మార్చాల్సిన పరిస్థితి ఉంది. దాని తర్వాత ఇక్కడ ఉన్న సగం దగ్గర ఒక 30,000 మంది ఉన్నారు. ఈ 30,000 మందిలో 15,000 మంది పైచురుకు మీద కేసులు ఉన్నాయి సార్. మీరు వచ్చిన వెంటనే మొదటి సంతకము మా తమ్ముళ్ళ మీద కేసులు మొత్తం కొట్టించారని అడుగుతున్నారు సార్. అంతేకాకుండా మీరు వచ్చిన తర్వాత లోకల్లో మా పిల్లలకి ఉద్యోగాల కోసం శ్రీకాళహస్తిలో లోకల్ గా 33% మీ అందరికి జాబ్స్ ఇప్పించాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. మరి ఇంకా కూడా చాలా మంది మాట్లాడేది ఉంది, మీ అందరినీ ఒకటే కోరుకుంటున్నాం, 40 సంవత్సరాల పైచులకు నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఏ రకంగా మీకోసం కష్టపడ్డారో, ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఏ రకంగా శ్రీకాళహస్తి పేరుని తీర్చిదిద్దారో మీకు అందరికి తెలిసిన విషయమే. మరి గడిచిన 5 సంవత్సరాల్లో మరి 20 సంవత్సరాలు ఎనకపోయింది శ్రీకాళహస్తి. మీ అందరినీ కోరుతున్నాను, నాన్నగారి కళ ఇంకా నెరవేర్చాల్సి ఉంది, వాళ్ళ కళను ఇంకా నెరవేర్చాల్సి ఉంది. నేను వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా కష్టపడి మళ్ళా మీ ఊరు ఊరికి వచ్చి మీకు ఏమేమి పనులు ఉన్నాయో తెలుసుకొని బ్రహ్మాండంగా కష్టపడి మీ ఈ 54 రోజులు నా కోసం కష్టపడండి, వచ్చే 5 సంవత్సరాలు ప్రతి ఇంట్లో నేను పండగలా ఉండేటట్టు చూసుకుంటానని చెప్పి